భారతీయ జనతా పార్టీలో గతంలో భారతీయ జనసంఘ ఉన్న రోజుల్లో చూస్తే ఆ పార్టీ కోర్ ఐడియాలజీకి కమిట్ అయి ఉన్న వాళ్ళు ఎన్నికలు గెలుపుకోవడంతో సంబంధం లేకుండా నిబద్ధతతో పార్టీకి పనిచేసేవారు వారినే అభ్యర్థులుగా పెట్టేవారు ఇతర పార్టీల వాళ్ళు బీజేపీలో చేరేది తక్కువ ఉండేది బీజేపీ నుంచి ఎవరు వెళ్ళేది ఉండేది కాదు నాయక్ బీజేపీతో మిత్రపక్షాలు కూడా ఉండేవి కాదు వాజ్పేయి మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు మనం చూశాం చాలా రాజకీయ పార్టీలు బీజేపీతో కలవటానికి సిద్ధంగా ఉండేవి కావు అంటరాని పార్టీగా బీజేపీని చూసేవారు కానీ కాలక్రమేణా బీజేపీ తన వ్యూహం మార్చుకొని మిత్రపక్షాలను కలుపుకునేటువంటి ఒక ప్రక్రియ మొదలుపెట్టింది అంటే సంకీర్ణ రాజకీయాల వాస్తవికతను అర్థం చేసుకొని బీజేపీ విస్తృతంగా అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం మొదలుపెట్టింది దాంతోపాటు బీజేపీలో కూడా ఇతర పార్టీలనేతండి అంటే బీజేపీ కోర్ ఐడియాలజీ సంఘ్ పరివార్లు పనిచేసి వచ్చిన వారు హిందుత్వ పొలిటికల్ ఫిలాసఫీ కమిట్ అయి ఉన్న వాళ్ళతో సంబంధం లేదు అనేక కారణాల రీత్యా భారతీయ భారతీయ జనతా పార్టీలోకి ఎవరు చేరినా వారిని చేర్చుకోవడం వారికి పదవులు ఇవ్వడం తద్వారా బీజేపీ ఎక్స్పాండ్ కావడం మొదలుపెట్టింది దీనికి కారణం ఏంటంటే యాంటీ ఎమర్జెన్సీ ఉద్యమ అనుభవం బాగా ఉంది ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన భారతీయ జనసంఘ్ జనతా పార్టీలో భాగమైంది అందులో ఆర్ఎస్ఎస్ను బాగా వ్యతిరేకించే సోషలిస్ట్ లాంటి వాళ్ళు కూడా జనతా పార్టీలో ఉండేవారు జనతా పార్టీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అధికారంలోకి వచ్చాక దంద సభ్యత్వం అనే అంశమే ఆ పార్టీ చీలికలకు కారణమైంది అంటే ఇక్కడ జనతా పార్టీలో సభ్యులుగా ఉంటూ ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండడం ఏంటి అని ఆర్ఎస్ఎస్ వ్యతిరేక భావాలు కలిగిన జనతా పార్టీ నాయకులు రైజ్ చేశారు మొదలుపెట్టారు ఆ తర్వాత జనతా పార్టీ నుంచి విడిపోయి భారతీయ జనతా పార్టీగా ఏర్పాటయ్యాడు సో భారతీయ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీగా ఏర్పాటు అవ్వటానికి జనతా ప్రయోగము యాంటీ ఎమర్జెన్సీ పొలిటికల్ ఎక్స్పెరిమెంటు బాగా ఉపయోగపడ్డది బహుశా ఈ అనుభవం తర్వాత ఆర్ఎస్ఎస్గా అర్థమైనట్లుంది రాజకీయ పార్టీ అన్నప్పుడు కోర్ ఐడియాలజీతో ఉన్నంత కాలం ఆ పార్టీ పరిమితమైన బలంతోనే ఉంటుంది అందువల్ల కాస్తంత కాంప్రమైజ్ అయి ఇతర పార్టీల వాళ్ళను తీసుకోవడం మొదలుపెట్టారు అది ఇటీవల కాలంలో బాగా ఊపందుకుంది ఇతర పార్టీల వాళ్ళకు పదవులు మొదలు మొదలుపెట్టారు బి కాంగ్రెస్ నుంచి వచ్చిన హేమంత్ విశ్వాస్ శర్మ అస్సాం ముఖ్యమంత్రి అయ్యాడు అంతకుముందు ఏజీపీ నుంచి వచ్చిన సర్వానంద్ సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రి అయ్యాడు కర్ణాటకలో జనతా దళ నుంచి వచ్చిన బసవరాజ బొమ్మాయి ముఖ్యమంత్రి అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను ఆ తర్వాత మొదట్లో పార్టీ అధ్యక్షులు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధేశ్వరిని పార్టీ అధ్యక్షురాలు చేశారు ఇలా పార్టీ నాయకత్వ పదవుల్ని కూడా రాష్ట్ర స్థాయిలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను ఇవ్వడం మొదలుపెట్టారు కేంద్ర క్యాబినెట్లో కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులు మొదలుపెట్టారు సో ఈ ప్రక్రియ ద్వారా భారతీయ జనతా పార్టీ కొత్త సెక్షన్లకు కొత్త ప్రాంతాలకు కొత్త వర్గాలకు ఎక్స్పాండ్ అయ్యింది అయితే ఇప్పటికీ ఆ పార్టీ తన కోర్ ఐడియాలజీని వదులుకోలేదు ఆ ఐడియాలజీ కలిగిన నాయకులు పార్టీలు ఉంటారు ఇప్పటికీ జాతీయ నాయకత్వం మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాలు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు జాతీయ నాయకత్వంలో కానీ కోర్లో ఉండరు జాతీయ నాయకత్వంలో అంటే ఇప్పుడు డీకే అరణ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉండవచ్చు కానీ ఆచరణలో వారికి ఏం అధికారాలు ఉండవు వాళ్ళకు అధికారాలన్నీ ఉండేవి సెంట్రల్ పార్లమెంటరీ బోర్డులో ఎలక్షన్ కమిటీ మరీ ముఖ్యంగా చెప్పాలంటే మోడీ అమిత్ షా జేపీ నడ్డా బిఎల్ సంతోష్ ఈ నలుగురి నాయకత్వంలోనే బీజేపీలో అన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఈ నలుగురు కూడా కోర్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ కోర్ ఐడియాలజీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే భారతీయ జనతా పార్టీ తన ఎక్స్పాన్షన్ అవసరాల కోసం కాస్త సడలించుకొని ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి ఆ తలుపులు తెరవడము వారికి అధిక పదవులు ఇవ్వడము వారిని ఈవెన్ ముఖ్యమంత్రులు చేసిన సందర్భాలు ఉండవచ్చు కానీ బీజేపీ మొత్తాన్ని బయటి వారు హైజాక్ చేసే పరిస్థితి ఉండదు ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు ఇప్పటికీ మీరు గమనించండి ఈవెన్ తెలంగాణలో కూడా మళ్ళీ అల్టిమేట్గా అనేక మంది నాయకులు రావచ్చు ఈటలంద లాంటి వారికి క్యాంపెయిన్ కమిటీలు ఎలక్షన్ ఇలాంటి పదవులు ఇవ్వచ్చు కానీ మీరు తెలంగాణ నుంచి బీజేపీలో పదవులు పొందిన వారి చూడండి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ బండి సంజయ్ కానీ మీరు అలాగే గవర్నర్లైన బదార్ దత్తాత్రేయ కానీ ఇంద్రసేనారెడ్డి కానీ ఆంధ్రా నుంచి గవర్నర్ అయిన ఖమ్మంపాటి హరిబాబు వీళ్ళంతా కూడా కోర్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బయట వాళ్ళకి కాదు అందువల్ల బీజేపీలో ఇతర పార్టీలకు చెందిన వారు వచ్చి ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు కాగలుగుతారన్నది నిజం అందులో అనుమానం లేదు వారి పట్ల ఏదో వివక్ష ఉంటుంది వేరే నుంచి వచ్చారు కదా అని అనేది కాదు వారు వితిన్ ద బీజేపీ ఐడియాలజికల్ పారామీటర్స్ లోబడి వాళ్ళు పనిచేస్తూ ఉండాలి బీజేపీ ఐడియాలజీని క్వశ్చన్ చేస్తానికి మాత్రం వీలుండదు సో ఆ తర్వాత వారు వారి అవసరాలు పార్టీ అవసరాలు రెండింటినీ ఆధారంగా వాళ్ళకు పదవులు వస్తూ ఉంటాయి కానీ పార్టీ మొత్తం స్థూలంగా మాత్రం పార్టీ కేంద్రం మాత్రం ఇప్పటికీ ఆ ఐడియాలజీ కట్టుబడి ఉన్న వారికే ఉంటుంది సంఘ్ పరివార్ చేతుల్లో ఉంటుంది అందువల్ల బీజేపీ స్టీరింగ్ ఆర్ఎస్ఎస్ చేతిలో ఉంటుంది కానీ అదే సమయంలో ఇతర అనేక వర్గాల వారిని కలుపుకొని ఇంక్లూజివ్గా పార్టీని బిల్డ్ చేసే పని చేస్తున్నారు